100% పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లుగా పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేయడంతో ఉద్యోగులు తమ ఆందోళన మరింతగా ఉధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరీక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ప్లాంట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, పోస్కో కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసును విశాఖ స్టీల్ సీఎండీకి ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 17న అఖిలపక్ష సంఘాలతో నిరాహార దీక్ష, మార్చి 20న కృష్ణా గౌన్స్లో బహిరంగ సభకు కార్మిక సంఘాలు సిద్దమయ్యాయి.